గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ఆచేరు మున్నేరుతో బావులతో పాటు వట్టెవాగు మొత్తం కూడా తీవ్ర ఉద్రోత రూపం దాల్చుకున్నట్టుగా చెప్పవచ్చు. ప్రధానంగా వరంగల్ రూరల్ జిల్లాలో ఉన్నటువంటి వర్ధనపేట నేకవర్గం ఉన్న కోనారెడ్డి చెరువు గండిపడంతో ఆకేరు వాగు మొత్తం కూడా ఉపరూపం దాల్చుకున్నట్టు చెప్పవచ్చు. దీంతో జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అప్రమత్తం చేశారు. దీనిలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికొదూరు తొరూరు నర్సులపేట చిన్నగూడూరు మరిపేట మండలాల్లో ఆకేరు వాగు ఉపరూపం దాల్చుకోవడంతో రైతాంగాన్ని అప్రమత్తం చేస్తూ ఇటు ఒక పక్క ఇరిగేషన్తో పాటు మత్స్య శాఖ అదేవిధంగా అన్ని శాఖల్ని కూడా మొత్తం కూడా అప్రమత్తం చేశారు. రైతాంగం మొత్తం కూడా పొలాలకు వెళ్లకుండా అదేవిధంగా చేపల వేటకు మరి వెళ్ళేవారు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసు రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా ఆకేరు పర్యాటక ప్రాంతాల్లో కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజల్ని కూడా అలర్ట్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆకేరు వాగు ప్రస్తుతం మనం తొర్రూరు నెల్లికూరు సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి ఆకేరు వాగు వద్ద ఉన్నటువంటి మన మహబూబాబాద్ జిల్లా న్యూస్ ఛానల్ స్క్రీన్ పై చూస్తున్నాం ఉధృతంగా దాల్చుకున్నటువంటి ఆకేరు వాగు అంటే గతంలో పోల్చుకుంటే ఎప్పుడు లేని విధంగా కూడా ఆకేరు వాగు స్థానికులతో మరి ఆకేరు వాగు ఎన్ని సంవత్సరాల క్రితం ఇట్లాంటి ఉధృతి కొనసాగుతుంది వారితో మాట్లాడబడతాం చెప్పండి ఎన్ని సంవత్సరాల క్రితం ఆకేరు వాగు ఉధృతి ప్రవహించింది మీకు ఎలా ఫీల్ అవుతుంది? అంటే చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఈ నీటిని చూడడానికి కూడా ఒక చుట్టుపక్కల ప్రాంతం నుంచి ఒక 2-3 మండలాల నుంచి కూడా సందర్శకులు వస్తున్నారు. అలాగే గంగ పూజ చేస్తున్నారు. ఆ నీటిలోకి మామూలుగా పసుపు కుంభాలు అట్లే అగరబత్తులు లాంటివి వదులుతున్నారు. ఇంత ఉధృతంగా అంటే దగ్గర దగ్గర ఒక 30 ఇయర్స్ అవుతుందండి. 30 సంవత్సరాల క్రితం వచ్చింది అప్పుడు నేను చాలా చిన్నండి. దగ్గర దగ్గర అక్కడ ఒక రాయి ఉంటుందండి, అక్కడికి 30 సంవత్సరాల క్రితం వచ్చింది. అప్పుడు దాన్ని అంతా వెళ్ళారన్నారు. అప్పుడైతే ఎట్లున్నాయంటే చాలా ఉధృతం అంటే ఉధృతము. కొన్ని తండాల నుంచి కొన్ని గుడిసెలు కూడా వచ్చినాయి. ఒక 2-3 సైకిల్ కూడా దొరికినాయి, సైకిల్ కూడా దొరికినాయి. చాలా బాగుందండి, చాలా ఆనందంగా ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఈ ఒక 3 సంవత్సరాల క్రితమే ఈ బ్రిడ్జ్ అనేది రీకన్స్ట్రక్షన్ చేసిండ్రు. ఇంతకుముందు దీని కింద చిన్నగా ఉండేది, మామూలు రోడ్డు ఉండేది. ఏమాత్రము కొంచెం వరద ఉధృతి పెరిగినా కానీ అటు అటు ఇటు వాహనాలు కానీ రాకపోకలు కానీ పాఠశాలలు కానీ ఎవరైనా కానీ ఎటు నుండి వాళ్ళు అటే వెళ్ళేవారు. ఇప్పుడు మాత్రము దీన్ని ఈ బ్రిడ్జ్ను కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఏమైందంటే ఎంత ఉధృతి వచ్చినా కానీ దీనివల్ల మాకు ఎలాంటి ఆటంకం లేదు. కాకుండా ఏంటంటే సందర్శకులు అనేది చాలా ఎక్కువ మంచి వస్తున్నారు, చూడడానికి చాలా ఆనందంగా ఉందండి, చాలా హ్యాపీ ఉంది. పంటలు అంటే ఎక్కడో ఒకక్కడ నష్టం ఉంటుందండి, ఉండక ఉండదు, ఉంటుంది. ఎందుకంటే తీర ప్రాంతం ఉంటుంది కదా నియర్ బై. ఇప్పుడు ఈ వరద ఈ ఆకేరు వాకు దగ్గరలో ఉన్న పొలాలు అనేది అటు సైడ్ కొంత ఇటు కొంత సైడ్ అనేది కోతలు కానీ కొంచెం మునగడం కానీ అనేది జరుగుతుంది. కాకుండా ఏంటంటే ఆ జరిగిన దాన్ని ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా చూసుకొని ఎంత అయితే ఆ మునిగిందో దానికి వాళ్ళ సహాయం కూడా కొంచెం ప్రకటిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ. స్థానికుల అభిప్రాయం మేరకు గంగమ్మ ప్రభావం ఆకేరు వాగు గత 30 సంవత్సరాల క్రితం ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇప్పుడు ఈ ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో వారి యొక్క ఆనందాన్ని మహబూబాబాద్ జిల్లా నృత్యంతో రూపొందాల్చుకుంది. సందర్శకులు ఎప్పటికప్పుడు కూడా తాకిడి పెరుగుతూ ఉంది. పోలీసు యంత్రాంగం ప్రజలందరూ కూడా ఆకేరు పరివాహక ప్రాంతాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆకేరు వాగు దగ్గరికి రావద్దని అదేవిధంగా చేపల వేటకు వెళ్ళొద్దని కూడా చెప్తా ఉన్నారు. ప్రజలంతా మహబూబాబాద్ జిల్లా న్యూస్ ఛానల్ కూడా ఎప్పటికప్పుడు జిల్లా ప్రజల్ని అప్రమత్తం చేస్తుంది. పోలీసు యంత్రాంగంతో పాటు రెవెన్యూ అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమాయత్తం చేస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలో మరో 2 రోజులు కూడా భారీ వర్షాలు పడే అటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ జిల్లా న్యూస్ ఛానల్ చెప్తాను.